ప్రజాకూటమిలో కొనసాగుతామని సిపిఐ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 3 సీట్లు కేటాయించిందని, మరో సీటు కోసం ప్రయత్నిస్తున్నామని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. స్నేహపూర్వక పోటీలు రెబల్స్ లేకుండా ఉంటేనే కూటమికి అర్థం ఉంటుందన్న చాడతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి వర్గ సమావేశం ఇప్పుడే పూర్తయింది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే దానిపైన ప్రస్తుతం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. చెప్పండి సార్, సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మీరు 3 సీట్లకి ఒప్పుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైనా 3 సీట్లు వాళ్ళు అలాట్ చేసిన అంటే మాట్లాడేటప్పుడు చెప్పినారు, ఇంకో సీట్ కావాలని అడుగుతా ఉన్నాం. అది ఏదైనా కూటమిలో కొనసాగి కూటమిని బలపై చేయడమే లక్ష్యంగా ఆలోచన చేస్తాం. అయితే విధి విధానాలు ఇవన్నీ కండిషన్స్ కొన్ని స్పష్టం కావాలి. రేబల్స్ ఉండకూడదు, తర్వాత ఇట్లాంటివి ఉండకూడదు. ఇవన్నీ ఉంటే ఇంకా కూటమికి అర్థం లేదు. కాబట్టి ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండకూడదు, ఓట్ ట్రాన్స్ఫర్ కావాలా. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహిస్తుంది కాబట్టి పెద్దన్న పాత్ర క్యాన్వాజింగ్లో ఉండాలి, ఏ ఓట్ లేని దగ్గర కూడా ఉండాలి. మేము చెప్తే వింటలేరనే భావన కలిగితే ఇంకా దానికి అప్రతిష్ట వస్తుంది, కూటమికి అప్రతిష్ట వస్తుంది. అట్లా కాకుండా సీరియస్నెస్ ఉండాలా. ఎక్కడ ఏ పార్టీ నిలబడ్డా అంత మన పార్టీ మన కూటమి అనే భావన ఉంటే తప్ప ఈ కూటమి సక్సెస్ కాదని అభిప్రాయపడుతున్నాం. మీ కేటాయించినటువంటి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ వీటితో పాటుగా మీరు అదనంగా అడుగుతున్నటువంటి సీట్లు ఏంటంటారు? మేము అదనంగా మునుగోడ, దేవరకొండ అడిగాము. దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. దానికి ఏదైనా వస్తుందా లేదా చూస్తాం. అంటే మునుగోడకి ఇప్పటికే అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. దాని కాబట్టి మీకు మళ్ళీ ఇంకో అదనంగా సీటు ఇస్తారన్నటువంటి నమ్మకం ఉందంటారు? ప్రయత్నం చేయడం తప్పలేదు కదా, ప్రయత్నం చేస్తున్నాము, చర్చలు చేస్తా ఉన్నాం. మా జాతీయ నాయకత్వం అతో మాట్లాడుతుంది, ఎందుకంటే జిల్లా కూటమి ఉండాలని మా ఆకాంక్ష. దానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం, అది అయితే సెవిలైన్ కూడా లేకపోతే ఆలోచిస్తాం. అంటే క్షేత్రస్థాయిలో కూడా కొత్తగూడెం సీటు మీకే కావాలి, ఖచ్చితంగా అక్కడ స్నేహపూర్వకమైనటువంటి పోటీ చేసి తీరాలి అనేటువంటి మీ క్యాడర్ కూడా మీకు కొంత గట్టిగా మీ మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చిందని అంటున్నారు. కొత్తగూడెం మీద మీరు వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి? అట్లేం కాదు, ఒత్తిడి అంటే సహజంగానే కార్యకర్తల్లో మాకు సీటు వస్తుంది, మేము గెలవాలని గత 4-5 మాసాల నుంచే చర్చ జరుగుతుంది. తర్వాత సేకిమట ర్యాలీలు, సమావేశాలు, సభలు చాలా చేశారు. కొత్తగూడెం అనేది ఒక పవర్ఫుల్ అంటే బాగా నిర్మాణం ఉన్నటువంటి ప్రాంతము, ఆకాంక్ష ఉన్న ప్రాంతం కాబట్టి సహజంగానే ఆ ఏరియాలో ఆశాభావం కరెక్ట్. సడన్ గా సీట్ రాకపోయేసరికి ఆవేదనలు కూడా ఉన్నాయి, అసంతృప్తులు ఉన్నాయి, బాధలు కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా తప్పదు భరించాల్సిందే, ఎందుకంటే కూటమి ధర్మాన్ని పాటించాలా, ఆ వైపు నిర్ణయం తీసుకున్నాం. అందుకని అక్కడ తప్పనిసరిగా మా వాళ్ళు కూటమి నిర్ణయాలను పాటిస్తారు, అమలు పరుస్తారు, అసంతృప్తులన్నీ సర్దుమలుగుతాయి. అది ఏదేమైనా ఈ ఉన్న కూటమిలో ఇంకా సీట్ల కాడ కొన్ని కండిషన్స్, కొన్ని విధానాలు రాసుకొని దీనికి బలోపేతం చేసే దిశగానే అడుగులేయాలని అభిప్రాయం. అంటే నిన్నటి వరకు కూడా 5 సీట్లకి మేము ఎక్కడా తగ్గేది లేదన్నటువంటి మీరు కనీసం 4 సీట్లన్నా ఇవ్వాలన్నటువంటి నిర్ణయంతో మీరు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. కేవలం మీ జాతీయ నాయకత్వం చేసినటువంటి సూచన మేరకే మీరు వెనక్కి తగ్గి ఇప్పుడు 3 సీట్లకు ఒప్పుకుంటున్నారనుకోవచ్చు. ఏదైనా మా జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని కూడా మేము అమలు పరచాల్సిందే. ఏదైనా ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక సీటు కాడ పట్టుబట్టుకొని పోయే కంటే రాజకీయ సంకల్పం, రాజకీయ లక్ష్యం వల్ల కేసీఆర్ గద్దించడం, ఆ వైపున ఆలోచించాలని చెప్పినాం. త్యాగాలు తప్పయి, ఇప్పుడు త్యాగాలు ఎవరు ఉంటాయి, భోగాలు ఎవరు ఉంటాయి? ఒకసారి తెలంగాణ ఉద్యమం అంతా త్యాగాలు ప్రజలై, లేకుంటే మేధావులై, విద్యావంతులై, విద్యార్థులై. కానీ భోగాలు ఏమైనాయి? ఒకరు ఎవరు కొంత ఒకరు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అది నడుస్తుంది. మా పార్టీ కూడా అంతగే ఏదైనా ఈ కూటమిలో ప్రధాన పాత్ర పోషించి ఏర్పాటు చేసింది కాబట్టి ఇంకా దీన్ని మరింత కండిషన్స్ అన్ని విధి విధానాలు మాట్లాడుకొని భవిష్యత్తులో ముందు వెళ్తాం. ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఎప్పుడు ప్రకటించబోతున్నారు? నామినేషన్లు ఎలా ఉంటారు? రేపటి వరకు ప్రకటిస్తాం, నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? మిగిలినటువంటి 2 సీట్ల విషయం అవన్నీ క్లారిటీ ఉన్నాయి, కాకపోతే ఒక అవగాహనకు రావాలి. అది వస్తాం రేపటి వరకు, అది కూడా అయిపోతుంది. ఇవాళ రేపట్లో అది కూడా అయిపోతుంది. అంటే ఫైనల్గా మహాకూటమిలో సిపిఐ పార్టీకి సంబంధించి కేటాయిస్తున్నటువంటి సీట్ల విషయంలో సర్దుబాటు జరిగింది, 3 స్థానాలకి సిపిఐ సిద్ధమైంది అనుకోవచ్చా? అదే ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, నల్లగొండ సీట్ ఒకటి అడుగుతున్నాం కదా, అది అయిపోయిన తర్వాత దాన్ని బట్టి తప్పనిసరి ఇక సర్దుబాటు దూరంతో వేరించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మహాకూటమిలో సిపిఐకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెబుతున్నారు ప్రకారం 3 సీట్లకు తాము ఒప్పుకుంటున్నాం, అయితే మరొక సీటు కోసం కూడా మేము కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీల ముందు కూడా తమ డిమాండ్ను ఉంచుతున్నాం, రేపటి వరకు కూడా వేచి చూస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. రేపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రేపు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించబోతున్నామని అంటున్నారు. అయితే ఆ కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం, అదేవిధంగా తమ జాతీయ పార్టీ నాయకత్వం చేసినటువంటి సూచన మేరకే తాము ఈ విధంగా ముందుకు నడుస్తున్నామని
చాడా వెంకటరెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో.